విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక రెండు కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి, దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. ఈ రెండు కార్యక్రమాలకి కూడా విచ్చేసి వేదికను అలంకరించినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రి వర్యులు సోదరులు కొల్లు రవీంద్ర గారు, అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులు ఎంపీ మచిలీపట్నం బాలశౌరి గారు, అలాగే ఎమ్మెల్యే గానవరం యార్లగడ్డ వెంకట్రావు గారు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా ఈ కార్యక్రమానికి విచ్చేసి 4 నిమిషాలు మనతో పాటు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మన మైసూర్ నుంచి విచ్చేసినటువంటి యువరాజు ఎంపీ యదువీర్ గారు, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మన సెక్రటరీ గారు సురేష్ గారికి, అలాగే ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారికి, చాలా మంది పెద్దలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు, మన పోలీస్ యంత్రంగా ఉన్నారు, అలాగే ఎంతో మంది పబ్లిక్ వచ్చారు, అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒఫీషియల్ గా విజయవాడలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం నా సమక్షంలో, అది మన ఎయిర్పోర్ట్ లో ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు, తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ఏ ఎయిర్పోర్ట్ గురించి కూడా 4 కనెక్షన్లు మొదలై ఉన్నారు. అది కేవలం మన విజయవాడ నుంచే తెలియజేస్తున్నాము. 2 ఫ్లైట్లు ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఈ కార్యక్రమం వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. దీని వల్ల ప్యాసింజర్స్ కూడా ఉన్నటువంటి అడ్వాంటేజ్, ఆల్రెడీ 2 ఫ్లైట్స్ ఉన్నాయి, మార్నింగ్ 9:10 ఒక ఫ్లైట్ ఉంది, సాయంత్రం ఇంకొక 9:10 కి మళ్ళీ ఢిల్లీకి ఒక ఫ్లైట్ ఉంది. కానీ ఎన్ని ఎక్కువ కనెక్షన్స్ మనకు వస్తే పబ్లిక్ కి అంత అందుబాటులో ధరలు ఉండే అవకాశం కూడా ఉంటుందని మనం గ్రహించాలి. ఆ సమక్షంలో ఈ 3 నెలల్లో 4 ఫ్లైట్ కనెక్షన్, ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే, వచ్చే నెల మరొక కనెక్షన్ కూడా విజయవాడ నుంచి విశాఖపట్నం. అక్టోబర్ 27 నుంచి విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు ఒక కొత్త కనెక్షన్, అంటే విశాఖపట్నం నుంచి మార్నింగ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ విజయవాడలో క్యాపిటల్ లో మన అమరావతి పనులన్నీ కూడా చూసుకొని తిరిగి సాయంత్రం మళ్ళీ విశాఖపట్నం వెళ్లే విధంగా అక్టోబర్ 27 నుంచి కొత్త కనెక్షన్ కూడా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ మించి ఇప్పుడే బాలశౌరి గారు కూడా మెన్షన్ చేశారు, మన ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే దాని గురించి ప్రస్తావిస్తున్నారు. విజయవాడ నుంచి ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మనం పెంచాలి. ప్రస్తుతం షార్జాకి వారానికి 2 ఫ్లైట్లు మనం నడిపిస్తున్నాం. ఆ 2 ఫ్లైట్లతో పాటు దుబాయ్ కి గానీ సింగపూర్ కి గానీ ఇక్కడ నుంచి కనెక్షన్ ఇస్తే కేవలం విజయవాడ పట్టణమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి 5-6 జిల్లాలకి కూడా అది ఎంతో మందికి ఉపయోగపడే విధంగా, లక్షల మందికి ఉపయోగపడే విధంగా కనెక్టివిటీ ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క విషయం మీద చాలా దృష్టి పెట్టడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు లోకల్ కనెక్షన్స్, డొమెస్టిక్ కనెక్షన్స్ వచ్చినప్పుడు మనం ఎయిర్ లైన్స్ తో కాస్త సంప్రదింపులు చేసి మొదలు పెట్టగలం.